రూపంగా భావిస్తున్నాం లేదు. మూడు, ప్రకృతితో సహా అంతయం పరమేశ్వరుడని భావిస్తున్నాం లేదా? మనం మూడో చేతనాం లేదు, రెండో చేతనాం లేదు, ఒకటో చేతనాం లేదు. ఈ స్థితులు ఒకటి కంటే ఒకటి గొప్పది. కడపటి తుర్యావస్థ నిర్దశయ నిత్యానందదాయకం. అంటే ప్రకృతితో సహా అంతయం పరమేశ్వరుడని భావిస్తున్నాం లేదా? మళ్ళీ స్వామివారు చెప్తారు, ఉన్నది నేనే అంటున్నావా లేదా? నేను తప్ప రెండోది లేదని అంటున్నావా లేదా? నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించిన అనంతుడిగా చెప్పుకుంటున్నావా లేదా? జప ధ్యాన లయములతో ఒకటిని ఒకటిగా దాటి వెళ్ళును జపం చేస్తావా లేదా? ఈ దేహం ఏం కాదు, నే బ్రహ్మానని ధ్యానం చేస్తావా లేదా? ఏకాగ్రత చిత్తంతో దాటికి వెళ్ళును క్రిందివి పూర్తిగా విడిగిరాదు. ఏరు దాటి తెప్ప తగులు పెట్టరా, ఏరు దాటాక తెప్ప తగులు పెడితే ఎలా ఉంటుంది? ఇతరులకైనా ఆ తెప్ప ఉపయోగపడుతుందా లేదా? అవునా కదా. మన ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి? కఠోపనిషత్తు. కఠోపనిషత్తు ప్రసిద్ధమైన దశోపనిషత్తులో మూడవది. ఇది యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ శాఖకు సంబంధించి కఠుడు అనే ఋషి దీన్ని రచించడం వల్ల దీనికి కఠోపనిషత్తు అని పేరు సిద్ధించినట్లు ప్రచారంలో ఉన్నది. కఠోపనిషత్తును నచికేతోపాఖ్యానం అని కూడా అంటాం. ఉద్దాలకుడు ఒక ఋషి ఉన్నాడు, అతనికి వాజస్రవుడని వాజస్రవసుడని మరొక పేరు ఉన్నాడు. ఒక ఋషి ఉద్దాలకుడని ఒక ఋషి, అతని కుమారుడే నచికేతుడు. తండ్రి ఆజ్ఞ మేరకు నచికేతుడు యముని, అంటే యముని అంటే గురువు. గురువు వల్ల జీవాత్మ పరమాత్మల జ్ఞానాన్ని సంపాదించిన విషయం ఈ ఉపనిషత్తులో ప్రస్తావింపబడింది. అటో ఉపనిషత్తు అంటే అందరికీ తెలుస్తుంది కదా, నచికేతుడు యమధర్మరాజుని. అదే ఎలాగా ఆ కథ, ఉద్దాలకుడు ముక్తి కోరిన వాడై విశ్వజిత్ అనే పేరు గల యజ్ఞాన్ని నిర్వహించాడు. ఋషం చెప్తున్నాను ఆ యజ్ఞానం చెప్పుకోదగింది, ఇంకేమీ లేదనే భావంతో ఉద్దాలకుడు ఉన్నాడు. అతనికి అప్పటికి నచికేతుడు అనే కుమారుడు బాలుడుగానే ఉన్నాడు. అది కొడుకు చిన్న పిల్లడు. తండ్రి చేస్తున్న దాన యజ్ఞ కార్యక్రమాన్ని చూశాడు. ఉద్దాలకుడు తన సర్వస్వం దానం చేశాడు. మా యజ్ఞానే కదా నచికేతులు కూడా అంతే. గోవులు కూడా ఉన్నాయి, అయ్యేమో ముసలయ్యి నీళ్లు తాగలేవు, గడ్డి తినలేదు, పాలు ఇవ్వు, ఇంకా చెప్పాలంటే సంతానోత్పత్తి కారణమైన ఇంద్రియ బలం లేదు, ఇటువంటి గోవుల్ని తండ్రి దానం చేస్తున్నాడు అని చూస్తున్నాడు కదా విషయం నచికేతుడిని ఆలోచింపజేసి. అంతే, అక్కడ గోవుని దానం చేయటం వల్ల తండ్రికి మేలు బదులు కీడు కలుగుతుందని అతను భావించాడు. అందుకే నచికేతుడు సాహసించి తన తండ్రితో, నాన్న నీవు నన్ను ఎవరికి ఇస్తావు అని ప్రశ్నించాడు. అంతే ఆ దాన ధర్మాల్లో ఉన్నాడేమో ఉద్దాలకుడు దాన కార్యమగ్రుడు కావటం వలన పిల్లవాడి మాట సరిగ్గా వినలేదు. అప్పుడు నచికేతుడు రెండోసారి మూడోసారి తండ్రిని ఉద్దేశించి, నాన్న నీవు నన్ను ఎవరికి ఇస్తావు అని అడిగాడు. చివరిసారి అడిగేసరికి తండ్రికి కుమారుడు తన పనికి అడ్డం అవుతున్నాడని, అడ్డంలో పడ్డంకాయలా ఉన్నాడని, తగులుతున్నాడని తెలిసి నిన్ను మృత్యుపిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అంతే, ఇక్కడ మృత్యు అనే పదానికి యముడుగు అని అర్థం అంట. బ్రహ్మచారుల చేత గురుకులంలో యమనయమాదులను అనుష్ఠింపజేసే గురువే యముడు. ఉద్దాలకుడు నచికేతుడిని యమునికి ఇస్తానన్న మాటకు అర్థం గురువు దగ్గరికి వెళ్ళమంటవే, గురుకులానికి పంపంటవే. ఉద్దాలకుడి ముఖం నుండి వెలువడిన ఆ మాటలకు నచికేతుడు బాధపడలేదు, తండ్రి మాటలను ఆచరించాడు. అప్పుడు మరి శ్రీరాముడు అంతే కదా దశరథ మహారాజు చెప్పినట్టు. కానీ ఆలోచనలో పడ్డాడు, తాను చాలామందిలో ఉత్తమ శ్రేణికి చెందినవాడు, ఇంకా చాలామందిలో మధ్యమ శ్రేణికి చెందినవాడు, అంతేకాని అధమ శ్రేణికి చెందినవాడు ఎంతమాత్రం కాడు కదా. ఉద్దాలకుడు ముఖం నుండి వెలువడిన ఆ మాటలకు నచికేతుడు బాధపడలేదు, ఎందుకంటే మహానుభావుడు కదా, తాను ఇంకను పూర్వమే గురుకులంలో అభ్యసించి వచ్చాడు కాబట్టి తండ్రిని ఇలా అడగలిగాడు అంతే కదా. మళ్ళీ ఇప్పుడు రెండోసారి అడగం స్వప్నం, ఇప్పుడు ఇంకా తెలుసుకోదగింది ఏముంది. కానీ ఆలోచన, తన తండ్రి ఏమీ చేయడు. బహుశా ఇంకా తాను యముని అంటే గురువు వల్ల తెలుసుకోవాల్సింది ఉండి ఉంటుంది.
అని ఆలోచించాడు. కనుక తండ్రి మాట శిరసావహించి శ్రేయ శిరసావహించడం